ராஜகீய சித்திரப்படம் లేదంటే చరిత్ర పుస్తకం దానికంటూ ఒక ప్రత్యేక పేజీని రచించి నాలాంటి కుగ్రామంలో పుట్టి రాజకీయాల్లో ప్రవేశించక ముందు క్రీడారంగంలో ఉన్నప్పుడు కరెక్ట్గా 2 దశాబ్దాల క్రితం నన్ను ఆయన పరిచయం కోసం వచ్చిన నన్ను తన పక్కన కూర్చుండబెట్టి భోజనం పెట్టి 30 నాడు బాక్సింగ్ ఫంక్షన్లో ఆయనే చైర్మన్గా ఉండి రాజమండ్రి ప్రజలకు, తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు నా తమ్ముడు వేణు అని పరిచయం చేసినటువంటి పెద్దలు, రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి, ప్రజలకు కష్టం వస్తే తాను అన్నీ మర్చిపోయి నేనున్నానని ఆ కష్టంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆదుకున్నటువంటి మహానాయకుడు, నాకు సోదరుడు అన్న, నా ధనదము లేదు అన్నగా జక్కంపూడి రామ్మోహన్ రావు గారిని నేను ఎప్పుడు తలుచుకుంటూ ఉంటాను. ఇవాళ రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా నాకు స్థానం వచ్చింది అంటే ఆ రోజు 2006లో రాజోల్లో కృష్ణరాజు గారు నన్ను బీజింగ్గా వేస్తే ఈ జిల్లాకి జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షుడిగా కూర్చుంటబెట్టడానికి తప్పించినటువంటి నాయకులు చెప్పడం కారణం. వారు నన్ను చూసి నన్ను ఏ విధంగా ఈ రాజకీయాల్లో పరిచయం చేయాలని వారు తప్పించినటువంటి తీరు, ఈ కుటుంబానికి నాకున్నటువంటి అనుబంధం, ఈ కుటుంబ బిడ్డగా నాడు రాజశేఖర రెడ్డి గారికి అన్న రామ్మోహన్ రావు గారు వేణుని జిల్లా పరిషత్ చైర్మన్గా చేయమని, అన్నిటికంటే తూర్పుగోదావరి జిల్లాలో బలహీన వర్గాల్లో ఎవరికి ఊహ కాదన్నటువంటి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని నాకు కట్టబెట్టడానికి, నన్ను సమర్థుడిగా తీర్చిదిద్దడానికి ఆనాడు జక్కంపూడి గారు చేసినటువంటి కృషి వారు ఎప్పటికీ మరవలేనిది. మళ్ళీ ఈరోజు నన్ను రాజశేఖర రెడ్డి గారు తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ బాంధవ్యమే ఈ జిల్లాలో రాజకీయాల్లో జక్కంపూడిగా జక్కంపూడి కుటుంబానికి ఉన్నటువంటి చరిత్ర, ఆ కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధం, మళ్ళా మాకు ఈ క్యాబినెట్లో స్థానం లభించింది. ఈ తరుణంలో నాకు రాజకీయంగా మార్గం చూపినటువంటి పెద్దల్ని, మా అత్తగారు విజయలక్ష్మి గారిని వారి ఆశీస్సులు తీసుకోవడానికి ఈ ఇక్కడికి రావడం జరిగింది. ఇది చాలా ఊహకందనటువంటి అదృష్టంగా ప్రజలకు సేవ చేయడమే రాజకీయమని, ప్రజల కష్టాల్లో నిలబడటమే రాజకీయమని, స్వార్థరహిత రాజకీయాలు, రాజకీయాలు అంటే జక్కంపూడి, ఎవరికి ఆపద వచ్చినా తూర్పుగోదావరి జిల్లాలో చిట్ట చీవిట గ్రామంలో ఉన్న వాడికి ఆపద వచ్చినా అన్నా నాకు కష్టం వచ్చిందని అంటే అక్కడ వాలి ఆరోగ్య చేసినటువంటి వారి వారిని రక్షించినటువంటి తీరు ఆదర్శమైనటువంటి ఆదర్శంగా తీసుకొని మేము కూడా ప్రయాణం చేస్తాం అటువంటి జక్కంపూడి గారి కుటుంబాన్ని. మరలా ఇవాళ తండ్రితో జిల్లా పరిషత్ చైర్మన్గా, తనయుడితో సహచర ఎమ్మెల్యేగా, మరలా మళ్ళీ ఇప్పుడు ప్రమోషన్ వచ్చింది మంత్రిగా, వీరి యొక్క ఆశీస్సులతో మళ్ళా జిల్లాలో జక్కంపూడి గారి యొక్క మార్కుని, జక్కంపూడి గారి పరిపాలన విధానాన్ని, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, రాజశేఖర రెడ్డి గారి జక్కంపూడి గారిపై ఉన్నటువంటి నమ్మకం, మళ్ళా తూర్పుగోదావరి జిల్లా ప్రజలకి కష్టం వస్తే ఆనాడు జక్కంపూడి నేడు లేకపోయినా ఆయన వారసత్వం, ఆయన ఆలోచన, ఆయన ఆదుకునేటువంటి తీరు మరలా కనిపించడానికి మేమందరం కృషి చేస్తాం. మాలో మనసు నిండా ఉన్నటువంటి జక్కంపూడి అన్న ఆశయ సాధన, ఈ జిల్లాలో ఏ ప్రాంతంలో ఉన్న వారికైనా, ఇవాళ నేను రాజా మాట్లాడుతుంటే చూశాను ఎంత పరిణితి చెందాడు చిన్న వయసులో అయినప్పుడు, అటువంటి లక్షణాలు ఇది రాజకీయ కుటుంబం. ఈ కుటుంబంతో
కలిసి నడిచేటువంటి వారికి ఆటోమేటిక్గా రాజకీయ లక్షణాలు వస్తాయి. అటువంటి నాకు ఇవాళ మంత్రి వాళ్ళు స్థానం కలిగిందని జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం ప్రత్యేకించి బలహీన వర్గాల సంక్షేమ శాఖకి నన్ను మంత్రిగా నియమించారు. ఇది ఒక అదృష్టంగా భావిస్తూ బలహీన వర్గాల యొక్క సమస్యలను నిరంతరం పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేకమైనటువంటి సంక్షేమ ఫలాన్ని వారికి అందించడానికి దానితో పాటుగా ఈ మున్నెన్నడూ కూడా బలహీన వర్గాల వారు ఊహ కన్నటువంటిది, బలహీన వర్గాల్లో బలమైన వాళ్ళు మంది అణిచివేసేటువంటి స్థితిలో బలహీనులుగా ఉన్నటువంటి కొన్ని సామాజిక వర్గాన్ని స్పృశించి సుమారుగా 52 కార్పొరేషన్ నిర్మాణంలో నేను నన్ను భాగస్వామ్యం చేశాను జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ ఫలాన్ని అందించడంలో మేము భాగస్వామ్యం అవుతామని సందర్భంగా మనం చేస్తూ మా అత్తగారి యొక్క ఆశీస్సులు, అలాగే నాకు పితృ సమానుడు మా అన్నగారు అబ్బాయి రాజయ్య గారు అందరూ మీ అంతా ఒక కుటుంబ సభ్యులుగా ఈ జిల్లా రాజకీయాల్లో మరో జగ్గంపూడిక స్థానాన్ని నడిపిస్తామని సందర్భంగా మనం చేస్తాం.